స్పీకర్ స్కామ్ లో సుమారు 4 గంటలు ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు హైడ్రామా మధ్య ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కవితను పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద సాయంత్రం 5:20 అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత ఇంటి వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేశారు. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ హోరెత్తించారు. దీంతో కవిత ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ హరీష్ రావు కూడా కవిత నివాసానికి చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేశారని ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మొత్తం 12 ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేసిన ఈడీ అధికారులు కవితను విస్తారా ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. కవితను తరలించే క్రమంలో ఆమె నివాసం వద్ద పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉండనున్నారు. రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం రావు సెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. కవిత అరెస్టుపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కేటీఆర్ రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఇక కవిత అరెస్టును ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అరెస్టులో రాజకీయ కోణం ఉందని ఆరోపించిన ఆయన అరెస్టులు వేధింపులు తమకు కొత్తేమీ కాదని అన్నారు. ఇది పూర్తిగా కేసీఆర్ బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నమని తెలిపారు. కవిత అరెస్టును నైతికంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే ఈ అరెస్టు అని ఆరోపించారు. బీజేపీ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కవిత అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఈడీ కవిత ఇంటికి అధికారులు వెళ్తున్నారన్న సమాచారాన్ని లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కవిత ఇంట్లో ఈడీ అధికారులు అడుగు పెట్టే వరకు విషయం బయటకు రాకుండా చర్యలు తీసుకుంది. లిక్కర్ స్కామ్ లో కవితను ప్రశ్నించేందుకు ఈడీ గతంలో చాలా సార్లు ప్రయత్నించింది. అయితే ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకుండా కవిత కోర్టుకు వెళ్లారు. అటు కేజ్రీవాల్ ఇటు కవిత విచారణ హాజరు కాకపోవడంతో లిక్కర్ స్కామ్ విచారణ ముందుకు సాగలేదు. విచారణ వేగవంతం చేసేందుకు నేరుగా కవిత ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు 4 గంటల విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.